శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అంటే ఎంతైతే అయితే ఉన్నాయో అంతే వీళ్ళు సంపాదించబోతున్నారు శ్రమకు తగ్గ ఫలితం వీరు సొంతం కాబోతుంది స్థిరాస్తులు చరాస్తులు వీరు సొంతం కాబోతున్నాయి అలాగే రాజ్యపూజ్య మారు అవమానం ఒకటి రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే మనం కందాయ ఫలితాన్ని బాగా గమనించినట్లయితే ఒక శతభిషా నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన మనోవేదన ఆత్మ క్షోభ ఎవరి చెప్పుకోలేనటువంటి బాధలు వీరికి ఎక్కువ అవుతాయని చెప్పి గమనించాలి ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడి అవ్వడం వలన నిత్యము ప్రపంచంలో కరువులు కాటకాలు ఇబ్బందులు ప్రమాదాలు జలగండాలు అగ్ని ప్రమాదాలు అనేకంగా పొంచి ఉన్నాయి కనుక కుంభరాశి యొక్క అధిపతి శనచర స్వామి వారు ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం అవ్వడం వలన నిత్యము ఆధ్యాత్మిక చింతన ధర్మ మార్గంగా ఉండడం గోవులకు పక్షులకు దానం చేయడము మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య పూర్ణిమ తిది ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ధర్మంగా ఉండడం వలన వీటన్నిటినీ అధిగమించే ప్రయత్నం అవుతుంది కనుక స్వర్ణాకర్షణ కాళమైన స్వామి యొక్క స్మరణ స్వర్ణాకర్షణ కాలభైరస్వామి యొక్క కూష్మాండ దీపము స్వర్ణాకర్షణ కాలభైరస్వామి ఆనంద దీపము స్వర్ణాకర్షణ కాలభైరస్వామి యొక్క ముగ్గును ఇంటి ముందర పెట్టుకోవడం వలన మీరు ఐశ్వర్యం ఆకర్షించడం దరిద్రం పారుదోలడం ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమాలు యూట్యూబ్లు వాట్సాప్లు ఫేస్బుక్లు నడిపించే వారందరికీ సాంస్కృతిక కార్యక్రమాల వరకు వ్యవసాయ సోదరి సోదరి మండలకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి